సదస్సు నడ్డుబెట్టుకుని మోడీని దారికి తెచ్చుకుందామనుకున్న చైనా ప్రయత్నం విఫలమయ్యింది. సరిహద్దుల్లో వివాదం పరిష్కారం కావాలంటే వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చి చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. చైనా మీరు వెనక్కి వెళ్ళిపోండి అనేటువంటి కథలకి చెక్ పెట్టారు. తాజాగా చూస్తే సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుదామని, తూర్పు లడాక్లో వాస్తవాదం రకమైన ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని, అప్పుడే రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కి ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. వాస్తవాదేన రేఖను గౌరవించుకోవడం అవసరమని, సరిహద్దుల్లో శాంతి సోదరభావంతో మెలుగుదామని సూచించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంలో బుధవారం జిన్పింగ్ మోడీ మాట్లాడుకున్నారని గురువారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్ర వెల్లడించారు. సరిహద్దుల్లో త్వరితగతిన సైనిక బలగాల ఉపశమన చర్యలను చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఇరువురు నేతలు ఒక అంగీకారానికి వచ్చారని చెప్పారు. G20 సదస్సుకు జిన్పింగ్ను మోడీ ఆహ్వానించారన్న ప్రశ్నకు క్వాత్ర సమాధానం ఇవ్వలేదు. గురువారం బ్రిక్స్ సదస్సు వేదిక వద్దకు వెళ్ళేటప్పుడు మోడీ జిన్పింగ్ మాట్లాడుకున్నారు. సంయుక్త విలేకరుల సమావేశం అనంతరం క్లుప్తంగా మాట్లాడుకున్నాను, కరచాలనం చేసుకున్నారంటూ అందుకు సంబంధించిన వీడియోని దక్షిణాఫ్రికా అధికార వార్తా ఛానల్ NABC ప్రసారం చేసింది. గత ఏడాది నవంబర్ G20 సదస్సు తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇదే ప్రపంచం. అదే సందర్భంలో ఈ కీలకమైనటువంటిది, మోడీ అయితే ఖచ్చితంగా అక్కడ వెనక్కి వెళ్ళి తీరాల్సిందే, చైనా ఏమంటుంది, మేము ఉన్న చోటే ఉంటాం, మేము ఆక్రమించుకున్న చోటే ఉండిపోతాం, మీరు వెనక్కి వెళ్ళండి అంటుంది, మీరు ఇంతకు ముందున్న ప్లేస్కి వెళ్తేనే మేము కూడా వెళ్తామని అదే జిన్పింగ్కి తేల్చి చెప్పారు మోడీ.